హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నేను మీ సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో వాచ్ రివ్యూ రిపీట్. సో ఈరోజు మనం ఒక మూవీ రివ్యూ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది, అదే కెప్టెన్ మిల్లర్. ఈ మూవీలో మెయిన్ హైలైట్ నాకు అనిపించింది, నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అఫ్కోర్స్ ధనుష్ యాక్టింగ్ కూడా అల్టిమేట్గా ఉంది, ఎందుకంటే ధనుష్ ఎంత మంచి యాక్టర్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. లాస్ట్ తన ఒక 10 ఫిలిమ్స్ తన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అన్నీ కూడా మంచి, తనకి యాక్షన్ని తన యాక్టింగ్ ఎబిలిటీని చూపించే సినిమాలే చేశాడు తను. సో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేయకుండా ఎక్స్పెరిమెంటల్గా డిఫరెంట్ కంటెంట్ చేసే హీరోల్లో డెఫినెట్గా ధనుష్ ఒకరు. సో ధనుష్ గురించి పక్కన పెడితే నాకు జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది, ఎందుకంటే ఆయన ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు, అంటే జనరల్గా మనకి ఏంటంటే సినిమాలో ఒకటో రెండో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అనేవి అయితే బాగా కనెక్ట్ అవుతాం, కానీ ఈ సినిమాలో ప్రతి సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు కొంచెం కూడా తగ్గలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్కి జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుందని అయితే చెప్పవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే సినిమాటోగ్రఫీ, ఒక బ్రిటిష్ పీరియడ్లో జరిగిన సినిమాకి ఎలాంటి సినిమాటోగ్రఫీ ఉండాలో, ఎలాంటి కలరింగ్ ఉండాలో అంత మంచి క్వాలిటీ, అంత స్టాండర్డ్లో మనకి సినిమాటోగ్రఫీ అయితే కనిపించింది. కొన్ని యాక్షన్ సీన్స్లో కావచ్చు, ఆ కెమెరా వర్క్ కావచ్చు, చాలా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఒక క్వాలిటీ ఫిలిం చూసిన ఫీలింగ్ వచ్చింది. సెకండ్ థింగ్, థర్డ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్యాస్టింగ్. మంచి క్యాస్టింగ్ ఉంది సినిమాలో, ముఖ్యంగా మన తెలుగు నుండి సందీప్ కిషన్ ఇందులో యాక్ట్ చేశారు, ఆయనదే ఒక మంచి ప్రామినెంట్ రోల్. తర్వాత ప్రియాంక అరుల్ మోహన్, జనరల్గా మనకి ఈ గ్యాంగ్ లీడర్, డాక్టర్ వరుణ్ ఇలాంటి మూవీస్లో క్యూట్గా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసింది తను, బట్ ఇందులో మరీ అంటే డీగ్లామరస్ అని చెప్పలేం కానీ ఒక విలేజ్ గర్ల్ క్యారెక్టరు, స్టోరీలో కూడా తనకంటూ ఒక చిన్న అంటే సూపర్బ్ అని చెప్పలేం కానీ తనకంటూ ఇచ్చిన పరిధిలో తను మంచి యాక్టింగ్ చూపించింది, మంచి ఒక తన వంతు పాత్ర పోషించింది సినిమాలో. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్. శివన్న యాక్టింగ్ కూడా అసలు ఇందులో, అంటే కొన్ని సీన్స్లో కొంచెం అండర్ యూటిలైజ్ చేశారేమో, సరిగ్గా మనం ఎలివేట్ చేయలేదేమో అనిపించింది, కానీ ఎండ్ ఆఫ్ ద మూవీకి వచ్చేసరికి ఆయన్ని బాగానే, ఆయనకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఆయనకి ఇచ్చారు. సో అదైతే నాకు బాగా అనిపించింది, క్యాస్టింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ స్ట్రెంగ్త్, అంటే కొన్ని గూస్ బంప్ సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకంటే కంప్లీట్గా ఎమోషన్స్ లేకుండా ఓన్లీ ఎలివేషన్స్ ఇచ్చినా కూడా అవి పండవు, ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ అదే కరెక్ట్గా పల్స్ అనేది పట్టుకుంటారు. సో ఒక యాక్షన్ సీక్వెన్స్కి ముందు దానికి తగ్గట్టుగా ఎంత ఎమోషన్ బిల్డ్ చేస్తే ఆ సీన్ అంత బాగా పండుతుంది. సో అది మిస్ అయినట్టు అనిపించింది నాకు, ఎమోషన్స్ ఇంకొంచెం తీసుకున్న ప్లాట్కి ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు, ఆ విలేజర్స్తో కానీ ఆ ఫ్యామిలీ ఆ డ్రామా కానీ ఇంకొంచెం బాగా పండించుంటే బాగుండేది, అప్పుడు యాక్షన్ సీన్స్ ఇంకా బాగుండేవి అనిపించింది. సో యాక్షన్ సీన్స్ కూడా ఏంటంటే కొంచెం రిపిటేటివ్గా వచ్చిందే వచ్చినట్టుగా అలా అనిపించింది నాకైతే. మొత్తానికి సెకండ్ హాఫ్ కొంచెం ఆ ల్యాగ్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ లాస్ట్లో ఒక 10-15 మినిట్స్ అయితే మనకి మళ్ళీ కొంచెం అది హైప్ వస్తుంది సినిమా. సో లాస్ట్ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్తోనే మనం వస్తాం. సో ఓవరాల్గా ఒక గుడ్ వాచ్, అంటే థియేటర్కి వెళ్ళి మనం పెట్టిన డబ్బులకి డిసప్పాయింటెడ్గా అయితే బయటకు రాము, ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే వస్తుంది. బట్ త్రూ అవుట్ ద సినిమా ప్రతి సీన్ నాకు అదిరిపోవాలి అనుకునే వాళ్ళకి అంత ఇంప్రెస్ కాకపోవచ్చు, బట్ నాకైతే బాగానే అనిపించింది. సో మీరు కూడా కుదిరితే వెళ్ళి చూడండి. ఈ రివ్యూస్ అనేవి యాజ్ అ పర్సనల్ ఒపీనియన్గా మనం మేము చెప్తున్నదే తప్ప ఏ సినిమాని మనం డిగ్రేడ్ చేయడానికి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, ప్రతి సినిమా వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు. సో ఒకసారి మీరు కూడా వెళ్ళి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.